Dear students, good morning. Final year, fifth semester. In fifth semester lo, meek politics lo, rendu paper lo untai. 5A and 5B. Paper 5A lo, 120 paper pair enti ante, Indian political thought. Bharata, Rajaniti, Tatva Vicharamu. 5B paper pair enti ante, Western political thought. Ante, Paschatya, రాజనీతి తత్వ విచారము ఇలా రెండు పేపర్లు 5A అండ్ 5B 5A ఇండియన్ పొలిటికల్ థాట్ 5B వెస్టర్న్ పొలిటికల్ థాట్ ఇలా మనకి ఈ రెండు పేపర్లు సిలబస్ ఉంటుంది ఇందులో 5A తీసుకుంటే ఫస్ట్ పేపర్ అంటే 5 ఫస్ట్ పేపర్ ఏంటంటే భారత రాజనీతి తత్వ విచారము దీని ఈ సిలబస్ మీకు నేను ఇప్పుడు చెప్తాను ఈ ప్రాచీన భారత రాజనీతి తత్వ విచారంలో మనం నేర్చుకోబోతున్న సిలబస్ దేని గురించి ఉంటుంది అంటే మన దేశంలో రాజనీతి తత్వ విచారము ఎలా జరిగింది ఆ తత్వవేత్తల గురించి మనం నేర్చుకుంటాం అంటే ఇందులో మనకి ఏంటంటే రెండు రకాలుగా ఈ తత్వ విచారణ సిలబస్ ఉంది ఒకటి ప్రాచీన కాలం నాటి భారత రాజనీతి తత్వవేత్తల యొక్క తత్వ విచారణ రెండోది ఆధునిక కాలం నాటి రాజనీతి తత్వవేత్తల యొక్క తత్వ విచారణ అని సిలబస్ మనకి ఉంది ఇందులో మొదటి మనకి 5 యూనిట్లుగా ఈ సిలబస్ ఉంది మొదటి యూనిట్ ఏది అని చూసుకున్నట్లయితే ప్రాచీన భారత రాజనీతి తత్వ సాంప్రదాయములు ఏమనుంది ప్రాచీన భారత రాజనీతి తత్వ సాంప్రదాయములు ట్రెడిషన్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ పొలిటికల్ థాట్ అనే పేరుతో ఒక యూనిట్ ఉంది మనకి ఇందులో మనకి ఉన్నటువంటి పాఠాలు మూడు ఉన్నాయి ఆ మూడు పాఠాల్లో మొదటి పాఠం ఏది అంటే ప్రాచీన భారత రాజనీతి తత్వ విచారం యొక్క మూలాధారాలు అంటే మన భారతదేశంలో రాజనీతి తత్వ విచారం ఎలా మొదలైంది వేటి ఆధారంగా మన రాజనీతి తత్వ విచారణ అనేది వచ్చింది అనేది వాటి ముఖ్య లక్షణాలు ఇవన్నీ మనం ఈ మొదటి పాఠంలో నేర్చుకుంటాం రెండో పాఠం ఏది అంటే మన ప్రాచీన భారత రాజనీతి తత్వవేత్తల్లో ప్రధానంగా ఇద్దరు తత్వవేత్తల గురించి మనం చెప్పుకుంటాం ఒకరు మను రెండోది కౌటిల్యుడు అందుకని రెండో పాఠం ఏది అంటే మనువు గురించి ఉంటుంది మనువు యొక్క రాజనీతి తత్వ విచారం మనువు యొక్క రాజనీతి తత్వ విచారంలో ప్రధానంగా చాలా విషయాలు రాజనీతి తత్వ విచారంలో మనం చదువుకుంటాము అయితే ప్రధానంగా మనువుకి సంబంధించిన రాజనీతి తత్వ విచారంలో మను ధర్మశాస్త్ర పరంగా తీసుకున్నప్పుడు న్యాయపాలన న్యాయం గురించి చెప్పాడు ఆయన అంచేత అది బేస్ చేసుకుని మనువు రాజనీతి తత్వ విచారం డీటెయిల్గా మనం నేర్చుకుంటాం రెండోది కౌటిల్యుని యొక్క రాజనీతి తత్వ విచారం భారతదేశంలో చాణక్యుడు అనే పేరుతో కౌటిల్యుని రాజనీతి తత్వ విచారం చాలా ప్రసిద్ధి చెందింది అసలు ప్రపంచవ్యాప్తంగానే భారతదేశ రాజనీతి తత్వ విచారంలో కౌటిల్యునికి ఉన్నంత ప్రాముఖ్యత మరి ఇంత అంతా కాదు అందుకని కౌటిల్యుని యొక్క రాజనీతి అంతా మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం అంటే రాజ్యం ఎలా ఏర్పడింది తర్వాత రాజు ఉండవలసిన లక్షణాలు ఏమిటి రాజుకుండే అర్హతలు ఏమిటి రాజు యొక్క బాధ్యతలు ఏమిటి ఈ తర్వాత మండల సిద్ధాంతం విదేశాంగ విధానం ఇలా ఒక రాజ్య వ్యవస్థకు ఉండవలసినటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా మనకి కౌటిల్య రాజనీతిలో తెలుస్తుంది అన్నమాట ఈ విధంగా మూడు పాఠాలు ఒకటి ప్రాచీన భారత రాజనీతి తత్వ విచారం యొక్క మూలాధారాలు లక్షణాలు మొదటి పాఠం రెండోది మనువు గురించి మూడోది కౌటిల్యుని గురించి ఇలా మూడు పాఠాలు మొదటి యూనిట్లో మనకి ఉన్నాయి తర్వాత రెండో యూనిట్ ఏది అంటే పునరుజ్జీవన తత్వ విచారము అంటే రెనైజాన్స్ థాట్ అనేటువంటిది ఒక చాప్టర్ పేరు రెనైజాన్స్ థాట్ అంటే పునరుజ్జీవన తత్వ విచారము ఈ పునరుజ్జీవన తత్వ విచారంలో మనకంటే స్వాతంత్రోద్యమ కాలం నాటికి కొంతమంది మహనీయులు భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని తిరిగి పునరుజ్జీవింప చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు అందుకని మన దానిలో భాగంగా కొంతమంది తత్వ విచారణ మనం తెలుసుకుంటాం అందులో ముఖ్యంగా మనం నేర్చుకునేది ఎవరి గురించి అంటే రాజా రామ్మోహన్ రాయ్ యొక్క రాజనీతి తత్వ విచారణ నేర్చుకుంటాం అంటే ప్రధానంగా సాంఘిక సంస్కరణలు అవి ఆయన తత్వ విచారణలో మనం నేర్చుకోబోయేది తర్వాత ఇంకోటి ఏమిటి అంటే పండిత్ రమాబాయి అని ఒక ఆమె అంటే పండిత్ రమాబాయి అని ఒక స్త్రీ జనోద్ధరణ నాయకురాలు ఉంది ఆవిడ యొక్క రాజనీతి తత్వ విచారంలో మనం నేర్చుకుంటాము ఈ రెండు అంటే రమాబాయి రాజా రామ్మోహన్ రాయ్ ఇద్దరి గురించి మనకి రెండో యూనిట్లో వస్తుంది ఇంకా మూడో యూనిట్ ఏది అంటే ప్రారంభ జాతీయవాదము దీన్ని అంటే ఎర్లీ నేషనలిజం అని అన్నారు ఎర్లీ నేషనలిజం అని ఇంగ్లీష్లో ఉంది మనకు ఆదిమానచ్చు లేదా ప్రారంభ
జాతీయవాదం చెప్పొచ్చు ఈ ప్రారంభ జాతీయవాదంలో మనం నేర్చుకోబోతుంది ఎవరి గురించి అంటే ఇద్దరు ఎవరా ఇద్దరు అంటే మొదటి వ్యక్తి దాదాబాయ్ నవరోజీ దాదాబాయ్ నవరోజీ గురించి మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే భారతదేశంలో పేదరికానికి కారణాలు ఏంటి అనేది ఆయన విశ్లేషణ చేశారు అది తర్వాత రెండోది ఏంటి అంటే సంపద స్రావ సిద్ధాంతం అనే ఒక ప్రధానమైన సిద్ధాంతం ప్రసిద్ధికి ఎక్కింది దాని గురించి ఇచ్చాది విషయాలు మనం దాదాబాయ్ నవరోజీ లో నేర్చుకుంటాం తర్వాత రెండో వ్యక్తి ఎవరు అంటే మహాదేవ గోవింద రేనడే మహాదేవ గోవింద రేనడే అనేటువంటి ఆయన రాణి తత్వ విచారంలో ప్రధానంగా రాజ్యం యొక్క పాత్ర ఏమిటి అనేది తర్వాత కొన్ని సంస్కరణలు ఆయన పరంగా చెప్పిన భావాలు రాణి భావాలు మనం నేర్చుకుంటాం ఇది మనకి ఇందులో ఉండేటువంటి పాఠం నెక్స్ట్ అంటే ఏ యూనిట్లో మనకి అంటే ఆదిమ జాతీయవాదం తర్వాత నాలుగో యూనిట్ ఏది అంటే మతపరమైన జాతీయవాదం అంటే రిలీజియస్ నేషనలిజం అనేటువంటిది మతపరమైన జాతీయవాదం అనేది మనకి ఉంది ఇందులో విడి సావర్కర్ యొక్క భావాలు నేర్చుకుంటాం విడి సావర్కర్ ప్రధానంగా హిందుత్వానికి సంబంధించిన భావాలను వ్యక్తం చేశారు అందుకని అది హిందూ కల్చరల్ వాటి గురించి నేషనలిజం గురించి మనం నేర్చుకుంటాం తర్వాత రెండో వ్యక్తి ఎవరంటే మహమ్మద్ ఇక్బాల్ యొక్క కమ్యూనిటేరియన్ నేషనలిజం అని ఆయన కూడా మతత్వపరమైన భావాలు వ్యక్తం చేశారు వాటి గురించి మనం నేర్చుకుంటాం ఈ రెండు కూడా మనకి నాలుగో యూనిట్లు అంటే ఎవరు వస్తారు మనకి మహమ్మద్ ఇక్బాల్ తర్వాత ఇంకో పేరు అంటే విడి సావర్కర్ మహమ్మద్ ఇక్బాల్ వాళ్ళిద్దరి గురించి నేర్చుకుంటాం నెక్స్ట్ నాలుగోది ఐదో యూనిట్ ఏది అంటే ప్రజాస్వామిక సామ్యవాద భావాలు అనే పేరుతో డెమోక్రటిక్ ఈక్వాలిటేరియనిజం అనేటువంటి పేరుతో ఒక యూనిట్ ఉంది అందులో మనకి నలుగురు తత్వవేత్తలు ఆధునిక రాజకీయ తత్వవేత్తలు వస్తారు అంటే ఆధునిక నాయకులు వాళ్ళు ఎవరు అంటే మనకి గాంధీజీ జవహర్లాల్ నెహ్రూ తర్వాత అబ్బియార్ అంబేద్కర్ నాలుగో వ్యక్తి ఎంఎన్ రాయ్ ఇలా నలుగురు యొక్క రాజనీతి భావాలు ప్రధానంగా ఇప్పుడు గాంధీజీని తీసుకున్నట్లయితే సత్యము అహింస సత్యాగ్రహము ధర్మకర్తృత్వ సిద్ధాంతం ఇలాంటి భావాలన్నీ మనం అందులో నేర్చుకుంటాం తర్వాత రెండో వ్యక్తి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ ప్రధానంగా ఆయన ప్రజాస్వామిక సామ్యవాద భావాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు ఆ విషయాలు మనం నేర్చుకుంటాం తర్వాత మూడో ఆయన బిఆర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ యొక్క భావాల్లో ప్రధానంగా కుల వ్యవస్థ నిర్మూలనకు అంటరాంత నిర్మూలనకు ఆయన కృషి చేశారు అవి మనం ప్రధానంగా నేర్చుకుంటాం అలాగే తర్వాత మాన్వేంద్రనాథ్ రాయ్ ఎంఎన్ రాయ్ అనేటువంటి ఆయన స్వాతంత్ర సమరయోధుడు ఆయన కూడా చెప్పినటువంటి భావాల్లో రాడికల్ హ్యూమనిజం అని అంటే విప్లవాత్మక మానవతావాదం అనే భావాన్ని వ్యక్తం చేశారు ఆ భావాలు మనం నేర్చుకుంటాం ఇలా మొత్తం మీద మనకి ఐదు యూనిట్ల సిలబస్ అనేది మన భారత రాజనీతి తత్వ విచారం అనేటువంటి పేపర్ 5A మనకి ఇవ్వబడ్డాయి ఈ ఐదు యూనిట్లలోనూ కూడా మొత్తం మీద మనం చెప్పినటువంటి ఈ సిలబస్ని ప్రస్తుతానికి ఇలా ఉంది ఏదైనా మార్పులు అనేవి జరిగినట్లయితే మనకి సిలబస్ అనేది తగ్గించినా రేపు పొద్దున మీకు వాటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది ప్రస్తుతానికి 5 యూనిట్లుగా మీరు గుర్తుపెట్టుకోండి 5 యూనిట్లు ఉన్నాయనే విషయం గ్రహించుకోండి మార్పులు వస్తే తర్వాత మళ్ళీ మనం చెప్పుకుందాం ఓకేనా సరే థ్యాంక్ యూ నెక్స్ట్ క్లాస్లో మీకు 5B పేపర్ గురించి చెప్తాను ఓకే థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్ పాలిటిక్స్లో ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్లో మీకు 2 పేపర్లు ఉంటాయని చెప్పాను అందులో 5A పేపర్ సిలబస్ గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు 5B పేపర్ గురించి సిలబస్ ఏంటన్నది ఒకసారి మనం చెప్పుకుందాం ఈ 5B పేపర్ పేరు ఏంటి అంటే పాశ్చాత్య రాజనీతి తత్వ విచారం 5A భారత రాజనీతి తత్వ విచారము అంటే ఇండియన్ పొలిటికల్ థాట్ అని చెప్పుకున్నాం 5B ఏమిటి అంటే వెస్ట్రన్ పొలిటికల్ థాట్ అంటే పాశ్చాత్య రాజనీతి తత్వ విచారము అనేది మనం నేర్చుకుంటాం అంటే ఇందులో కూడా మీకు 5 యూనిట్లు సిలబస్ని ఇచ్చారు అవి ఏంటన్నది ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ది పేపర్ పేరు పాశ్చాత్య రాజనీతి తత్వ విచారము ఇందులో ఫస్ట్ యూనిట్ ఏంటంటే సంప్రదాయ పాశ్చాత్య రాజనీతి తత్వ విచారము ఇందులో మనకి 2 పాఠాలు ఇచ్చారు మొదటి పాఠం ఏది అంటే ప్లాటో గ్రీకు తత్వవేత్తలు ఇద్దరు గురించి మనం పాశ్చాత్య రాజనీతి తత్వ విచారంలో నేర్చుకుంటాం అయితే గ్రీకు తత్వ రాజనీతి తత్వ విచారం యొక్క స్వభావం ఏమిటనేది తెలుసుకుని తర్వాత మనం ఈ ప్లాటో రాజనీతి తత్వ విచారము అలాగే అరిస్టాటిల్ రాజనీతి తత్వ విచారం గురించి నేర్చుకుంటారు మీరు అయితే ఫస్ట్ మనకి ప్లాటో రాజనీతి తత్వ విచారంలో మనం నేర్చుకోబోయే విషయాలు ఏమిటి అని చూసినట్లయితే ప్లాటో
మనకి చాలా సిద్ధాంతాలు ప్రతిపాదించారు ఆయన ఆదర్శ రాజ్యం గురించి ధర్మ సిద్ధాంతం గురించి విద్యా విధానం గురించి అలాగే వృత్తి నైపుణ్య సిద్ధాంతము ఇలా కమ్యూనిజము ఇలా కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించారు వాటి గురించి నేర్చుకుంటారు అలాగే రెండో ఉత్తమ ఆదర్శ రాజ్యం గురించి కూడా చెప్పారు ఇవన్నీ కూడా ప్లాటో రాజని తత్వ విచారం మనకి తెలుస్తుంది తర్వాత రెండో ఆయన అరిస్టాటిల్ అరిస్టాటిల్ మన రాజని శాస్త్రానికి పితామహుడు అనే విషయం మీకు తెలుసు రాజని శాస్త్రాన్ని పితామహుడైన అరిస్టాటిల్ రాజని తత్వ విచారం ఏమిటన్నది మీరు ఇంతవరకు చాలా తక్కువ నేర్చుకున్నారు ఫస్ట్ ఇయర్లో కానీ లేదా ఇంకెక్కడైనా మనకి ఏదైనా పాఠాలు చెప్పుకుంటున్నప్పుడు సందర్భానుసారం మనకి అరిస్టాటిల్ తగిలినప్పుడు ఆ సందర్భంలో ఏ విషయమో దానికి సంబంధించిన విషయాలు తప్పించి మనం డీటెయిల్డ్గా రాజని తత్వ విచారం నేర్చుకోలేదు ఇప్పుడు ఈ సంవత్సరం ఈ అరిస్టాటిల్ అనేటువంటి పాఠంలో మనకి అరిస్టాటిల్ యొక్క రాజని తత్వ విచారాన్ని రాజని తత్వాన్ని పూర్తిగా మనం నేర్చుకునేటువంటి అవకాశం మనకి ఉంది అయితే అరిస్టాటిల్ కూడా చెప్పినటువంటి విషయాలు ఏమిటి అని చూసినట్లయితే ముఖ్యంగా ఆయన పౌరత్వ భావన గురించి చెప్పారు పౌరత్వ భావన అలాగే బానిసత్వము అలాగే విప్లవానికి కారణాలు చెప్పారు ఎందుకు విప్లవాలు వస్తాయి అనే కారణాలు చెప్పి నివారణ మార్గాలు కూడా అరిస్టాటిల్ చెప్పారు ఇవన్నీ మీరు నేర్చుకుంటారు అలాగే అరిస్టాటిల్ కూడా ఆదర్శ రాజ్య వ్యవస్థ గురించి చెప్పారు ప్రభుత్వాల వర్గీకరణ కూడా చేశారు ఆనాడు అరిస్టాటిల్ చేసినటువంటి ఆ ప్రభుత్వాల వర్గీకరణ ఈనాటి రాజనీతత్వవేత్తలందరికో ఆదర్శప్రాయంగా ఉంది అందుకని ఇలాంటి విషయాలన్నీ కూడా మనం అందులో నేర్చుకుంటాం తర్వాత ఇది మొదటి యూనిట్ ఉన్న రెండు పాఠాలు ఒకటి ప్లాటో రెండు అరిస్టాటిల్ తర్వాత రెండో యూనిట్ ఏది అంటే మధ్యయుగ కాలం నాటి ఆధునిక తత్వ విచారం రాజనీతత్వ విచారం అంటే మధ్యయుగ కాలం నాటికి ప్రారంభ సమయంలో ప్రారంభ కాలంలో మనకి రాజనీతత్వ విచారం అనేది ఉంది దానిలో ముఖ్యంగా ఇద్దరు గురించి మనం నేర్చుకుంటాం ఒకరేమనంటే సెయింట్ అగస్టిన్ అనేటువంటి మధ్యయుగ కాలం నాటి తత్వవేత్త ఆయన రాజనీతత్వ విచారంలో నేర్చుకునేది ఏంటి అంటే న్యాయం గురించి అంటే దివ్య న్యాయము సహజ న్యాయము మానవ న్యాయము శాశ్వత న్యాయం ఇలా కొన్ని న్యాయంలో రకాలవని వివరించారు అలాగే నైతిక విషయాలు కూడా చెప్పారు మత విషయాలు ఇవన్నీ ఇందులో ఈ రాజనీతత్వ విచారంలో మనకి వస్తాయి రెండో వ్యక్తి ఎవరు అంటే మాకియవెల్లిని నేర్చుకుంటాం అంటే మాకియవెల్లి నిజానికి ఏమిటంటే ఆధునిక రాజనీతి శాస్త్రానికి పితామహుడిగా చెప్పబడుతున్నారు ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు ఆయన అంటే రాజనీతి శాస్త్రాన్ని పితామహుడు అరిస్టాటిల్ అయితే ఆధునిక రాజనీతి శాస్త్రాన్ని పితామహుడు మాకియవెల్లి అని చెప్పబడుతున్నారు కానీ మరి మధ్యయుగ తత్వవేత్తల్లో మనకి ఈ మాకియవెల్లి రాజనీతి తత్వ విచారం గురించి ఉంది అందులో ముఖ్యంగా మనం మాకియవెల్లి చెప్పిన విషయాలు ఏమిటి అంటే ఆయన వ్యక్తి స్వాతంత్రం గురించి అలాగే తర్వాత మానవ స్వభావం గురించి అలాగే రాజ్యాన్ని ఎలాగా విస్తరింపచేసుకోవాలి రాజు అనేవాడు రాజ్య విస్తరణ ఎలా చేసుకోవాలి అనే దాని మీద రాజుకి కొన్ని సలహాలు ఇచ్చాడు ప్రిన్స్ మాకియవెల్లి సజెషన్స్ టు ప్రిన్స్ అని మాకియవెల్లి రాజుకి ఇచ్చిన సలహాలు అని ఒక ఎస్సే క్వశ్చన్ కూడా మనకి వస్తూ ఉంటుంది అంటే రాజ్య విస్తరణ సిద్ధాంతం గురించి ఈ రాజ్య స్వభావం గురించి ఇత్యాది విషయాలన్నీ కూడా మాకియవెల్లి రాజనీతత్వ విచారంలో మీరు నేర్చుకుంటారు సో ఈ రెండు ఉన్నాయి రెండో యూనిట్లో సెయింట్ అగస్టిను మాకియవెల్లి అని తర్వాత మూడో యూనిట్ ఏది అంటే ఉదారవాద రాజనీతి తత్వ విచారము ఉదారవాద రాజనీతి తత్వ విచారంలో మనకి ముగ్గురు తత్వవేత్తల గురించి నేర్చుకుంటాం ఈ ముగ్గురు తత్వవేత్తలు కూడా మీకు పరిచయం ఉన్నటువంటి తత్వవేత్తలు ఈ ముగ్గురు తత్వవేత్తల యొక్క రాజనీతిజ్ఞత కూడా మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు మరికొంత ఇందులో కొంచెం నేర్చుకునే అవకాశం ఉంది అందులో ముగ్గురు ఎవరు అంటే ఒకరు థామస్ హాబ్స్ రెండు జాన్ లాక్ మూడు జేజే రూసో ఈ ముగ్గురు తత్వవేత్తలు కూడా మనకి సామాజిక ఒడంబడిక సిద్ధాంతం చెప్పారు అని ఇంతకు ముందు సెమిస్టర్లో మీరు చదువుకున్నారు ఇప్పుడు మనకి వీళ్ళు ముగ్గురు యొక్క తత్వ విచారం మనం ప్రత్యేకంగా చదువుకుంటాం అంటే థామస్ హాబ్స్ చెప్పినటువంటి దానిలో మానవ స్వభావం గురించి చెప్పారు అలాగే ప్రాకృతిక వ్యవస్థ గురించి చెప్పారు అలాగే సామాజిక ఒడంబడిక సిద్ధాంతం చెప్పాడు ఇవన్నీ కూడా రాజనీతి తత్వ విచారంలో మీకు పరిచయం ఉన్న విషయాలే అలాగే మరి రెండోది జాన్ లాక్ సహజ హక్కుల సిద్ధాంతం గురించి చెప్పారు అలాగే ప్రజా సమ్మతి సిద్ధాంతము అలాగే తర్వాత సామాజిక ఒడంబడిక సిద్ధాంతము ఇవి వివరించారు అలాగే జేజే రూసో వచ్చేసరికి ఆయన కూడా మనకి జనేచ్ సిద్ధాంతాన్ని ప్రధానంగా చెప్పారు సామాజిక ఒడంబడిక సిద్ధాంతం కూడా చెప్పారు ఇలాగా ముగ్గురు తత్వవేత్తల యొక్క రాజనీతత్వ విచారము మనం చదువుకుంటాం
తర్వాత నెక్స్ట్ నాలుగో యూనిట్ ఏది అంటే ఉదార ప్రజాస్వామిక రాజనీతి తత్వ విచారము. ఉదార ప్రజాస్వామిక రాజనీతి తత్వ విచారం అనే పేరుతో ఒక యూనిట్ ఉంది. అందులో మనం ఇద్దరు తత్వవేత్తల గురించి నేర్చుకుంటాము. ఒకరు ఎవరంటే జెర్మీ బెంతామ్, రెండో వ్యక్తి జాన్ స్టూవర్ట్ మిల్. జెర్మీ బెంతామ్ అండ్ జాన్ స్టూవర్ట్ మిల్ వీళ్ళిద్దరూ కూడా బ్రిటిషర్సే, బ్రిటన్ దేశానికి చెందిన తత్వవేత్తలు. వీళ్ళిద్దరి యొక్క రాజనీతి తత్వ విచారం మనం నేర్చుకుంటాం. ఇందులో జెర్మీ బెంతామ్ వచ్చేసరికి ఆయన ఉపయోగితావాద సిద్ధాంతము అనేది ఒకటి చెప్పారు. ఉపయోగితావాద సిద్ధాంతం ద్వారా బ్రిటన్లో రావాల్సినటువంటి మార్పులు అంటే కొన్ని సంస్కరణలను ప్రతిపాదించారు. అది ఈ సిద్ధాంతం ద్వారా రాజ్యం యొక్క ఉపయోగం ఏమిటి, రాజ్యం యొక్క అవతరణ ఇత్యాది విషయాలన్నీ కూడా ఈయన వివరించారు. అది నేర్చుకుంటాము. తర్వాత రెండోది ఎవరు అంటే జాన్ స్టూవర్ట్ మిల్. జాన్ స్టూవర్ట్ మిల్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏమిటంటే ఆయన వ్యక్తి స్వేచ్ఛకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. అంచేత వ్యక్తి శ్రేయోవాదము, వ్యక్తిగత స్వేచ్ఛ ఈ విషయంతో పాటు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని గురించి ప్రధానంగా వివరించారు. అంచేత ప్రాతినిధ్య ప్రజాస్వామిక వ్యవస్థ లక్షణాలు ఇత్యాదివన్నీ కూడా జేస్ మిల్ థాట్ పరంగా మనం నేర్చుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఆఖరి యూనిట్ ఏది అంటే తాత్విక ఆదర్శవాదము మరియు దాని విమర్శకులు. తాత్విక ఆదర్శవాదము మరియు దాని విమర్శకులు అనే ఆఖరి యూనిట్. ఇందులో ఇద్దరు తత్వవేత్తలు ఉన్నారు మనకి. ఒకరెవరు అంటే హెగెల్, రెండో ఆయన కార్ల్ మార్క్స్. హెగెల్ ఆదర్శవాదానికి పేరు పొందిన వ్యక్తి. ఆదర్శవాద సిద్ధాంతాన్ని ఆయన వివరించారు. ఈ సిద్ధాంతం గురించి మనం ఇందులో నేర్చుకుంటాం. అంటే మనకి రాజనీతి శాస్త్రంలో మొదట్లో మనం కొన్ని ప్రశ్నల గురించి చర్చించుకున్నాం. అంటే వ్యక్తి ముఖ్యమా లేకపోతే రాజ్యం ముఖ్యమా, ఇద్దరిలో ఎవరు ముఖ్యమో అనేటువంటి దాని మీద చర్చ జరిగినప్పుడు రాజనీతిజ్ఞులు వారి వారి అభిప్రాయాలు సిద్ధాంతాలుగా చెప్పారు. అందుకని అలా తీసుకున్నప్పుడు ఆదర్శవాద సిద్ధాంతాన్ని హెగెల్ ప్రతిపాదించారు. అంటే హెగెల్ ఆదర్శవాద సిద్ధాంతం మనం ఇందులో నేర్చుకుంటాం. రెండో తత్వవేత్త కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ మీకు పరిచయస్తుడు. ఇంతకు ముందు సెమిస్టర్లో కార్ల్ మార్క్స్ యొక్క రాజ్య వ్యవస్థ విధానం గురించి నేర్చుకున్నారు. అందుకని ఏమిటంటే కార్ల్ మార్క్స్ పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా కార్మిక శ్రేయస్సును ప్రతిపాదిస్తూ చెప్పినటువంటి కమ్యూనిస్ట్ సిద్ధాంతము మీరు నేర్చుకున్నారు ఇంతకుముందు. ఇప్పుడు కూడా కార్ల్ మార్క్స్ ఆ సిద్ధాంతంతో పాటు కార్ల్ మార్క్స్ ఇతర తాత్విక భావనలు ఏమిటి అనేది మనం ఇందులో నేర్చుకుంటాం. ఈ విధంగా ఐదు యూనిట్లలో మొత్తం మీద మనకి తత్వవేత్తల యొక్క తత్వ విచారం ప్రధానంగా మనం నేర్చుకుంటాము. వీళ్ళందరూ కూడా ఎవరు అనేది ఒకసారి మళ్ళీ మనం చెప్పుకుందాం. ప్లాటో, అరిస్టాటిల్, తర్వాత సెయింట్ అగస్టిన్, మాకియవెల్లి, హాబ్స్, లాక్, రూసో, జెర్మీ బెంతామ్, జేస్ మిల్, హెగెల్ అండ్ కార్ల్ మార్క్స్. ఇలాగా మనకి కొంతమంది తత్వవేత్తలు ఉన్నారు. వీళ్ళందరి యొక్క తాత్విక విచారము మనం నేర్చుకుంటే ఇతర దేశాల్లో, భారతదేశంలో కాకుండా పాశ్చాత్య దేశాల్లో రాజనీతి తత్వ విచారం యొక్క స్వభావము, లక్షణాలు, ఏ అంశాలకు వాళ్ళు ప్రాముఖ్యతనిచ్చి వివరించారు అనేది మనకి చక్కని అవగాహన కలుగుతుంది. సో ఇది మీకు ఉన్నటువంటి పేపర్ బిలో సిలబస్సు. ఈ ఐదు యూనిట్లలో మనకి చెప్పారు. రేపు పొద్దున్న మనకి ఏదైనా మార్పులు అనేవి వస్తే, ఇందులో ఏమైనా యూనిట్లు కానీ పాఠాలు కానీ తగ్గించినట్లయితే వాటి గురించి మనం మళ్ళీ చెప్పుకుందాము. ప్రస్తుతానికి ఈ ఐదు యూనిట్లు సిలబస్ అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. ఓకే, నెక్స్ట్ మనం పాఠాలు మొదలు పెట్టుకుందాం. ఈ రెండు ఈ విధంగా 5A 5B అనే రెండు పేపర్లకు సంబంధించిన సిలబస్ ఇచ్చాను. ఈ సిలబస్ను మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుని ఏదైనా సందేహాలు ఉంటే నాకు మీరు వాట్సాప్లో పెట్టినా లేకపోతే నాకు ఫోన్ చేసి అడిగినా కూడా నేను మీకు సందేహాలు తీరుస్తాను. తర్వాత నుంచి మనం క్లాసులు పాఠాలు మొదలు పెట్టుకుందాం. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.